రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుగులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్, పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు. సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం 6:30. అందరికీ నమస్కారం. నా పేరు బాల, క్రాప్ అడ్వైజర్, రైతు ప్రయోగశాల షాద్నగర్. ముందుగా ఇవాళ ఒక ఫార్మర్ మనకి అరటి తోట ఫొటోస్ పెట్టడం జరిగింది. దాన్ని అనాలిసిస్ చేసి మనం దాన్ని సిగటోక నల్ల ఆకుమచ్చ తెగులు కింద గుర్తించడం జరిగింది. అయితే దీనికి మనం భూమికి పారించేవి 2 డోసులు అండ్ పిచికారికి 3 డోసులు పెట్టడం జరిగింది. ముందుగా పిచికారీ చేయడానికి 3 డోసులు రికమెండ్ చేశాం. ఫస్ట్ డోస్ వచ్చేసరికి ట్రైకోడర్మా విరిడే 1 లీటర్, సూడోమోనాస్ 1 లీటర్, బాసిల్లస్ సబ్టిల్లస్ 1 లీటర్, పీజీపీఆర్ 1 లీటర్. ఇవి 4 రకాలు 4 లీటర్లు 200 లీటర్ నీళ్ళల్లో కలిపి 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డోస్, ఫస్ట్ డోస్ అయిన 5 నుంచి 7 రోజుల వ్యవధి తర్వాత నెక్స్ట్ డోస్ చేసుకోవాలి. సెకండ్ డోస్ లో వచ్చేసరికి ఫంగీ వాష్ 1 లీటర్ 200 లీటర్లో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయాలి. తర్వాత సేమ్ రెండో డోస్ అయిన 5 నుంచి 7 రోజుల తర్వాత 3 డోస్ స్టార్ట్ చేయాలి. 3 డోస్ లో వచ్చేసరికి ట్రైకోడర్మా 1 లీటర్, బాసిల్లస్ సబ్టిల్లస్ 1 లీటర్, సూడోమోనాస్ 1 లీటర్, ఈఎం సొల్యూషన్ 1 లీటర్ అండ్ పీజీపీఆర్ 1 లీటర్. ఈ 5 రకాలు 5 లీటర్లు 200 లీటర్ నీళ్ళలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం భూమికి పారించేవి చెప్పడం జరిగింది. భూమికి పారించేవిలో 2 డోసులు ఉంటాయి. ఫస్ట్ డోస్ వచ్చేసరికి ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్, బాసిల్లస్ సబ్టిల్లస్, ఈఎం సొల్యూషన్ అండ్ పీజీపీఆర్ ఇవన్నీ 5 రకాలు 5 లీటర్లు 200 లీటర్ నీళ్ళలో కలిపి 1 ఎకరానికి భూమికి పారించుకోవాలి. రెండో డోస్ వచ్చేసరికి ఫస్ట్ డోస్ అయిన సేమ్ 5 నుంచి 7 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇచ్చుకోవాలి. సెకండ్ డోస్ కూడా సేమ్ ఫస్ట్ డోస్ లో ఏవైతే రకాలు ఇచ్చామో అవే, అంటే ట్రైకోడర్మా విరిడే 1 లీటర్, బాసిల్లస్ సబ్టిల్లస్ 1 లీటర్, పీజీపీఆర్, ఈఎం సొల్యూషన్, సూడోమోనాస్ ఇవన్నీ 5 రకాలు 5 లీటర్లు సేమ్ మళ్ళీ 200 లీటర్ నీళ్ళలో కలిపి 1 ఎకరానికి భూమికి ఇచ్చుకోవాలి. అయితే ఒకటి ఇందులో మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, పిచికారీ చేసే సమయం ఎప్పుడు సాయంత్రం వేళలోనే మనం పిచికారీ చేయాలి. ఈ విధంగా ఈ 15 రోజులు మనం ఈ పిచికారీ ఇంకా భూమికి ఇచ్చుకునేవి చేసిన తర్వాత ఈ డిసీజ్ ఏదైతే ఉందో అది తగ్గుమొహం పట్టడం జరుగుతుంది. ఒకవేళ తగ్గుమొహం పట్టని చేత అంటే ఎందువల్ల అంటే రైతు సరిగ్గా టైంకి కొట్టకపోవడం వల్ల ఇలా ఏమన్నా జరిగి ఉంటే ఈ చెట్టు అనేది నిరుణ ఎండిపోతుంది. అదే విధంగా పంట దిగుబడి అనేది 10% కూడా తీసుకోలేకుండా గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. రైతు మిత్రులకి ధన్యవాదాలు.